సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం నమో నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మార్గశిర మాసంలో గురువారాలలో మనం లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి, నియమాలు ఏం పాటించాలి, ఒకవేళ నియమాలు పాటించలేని వాళ్ళు తేలికైన పద్ధతిలో ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, నైవేద్యం ఏం సమర్పించాలి, అన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే తెలియచేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన మాసం అండి. కేవలం పూజలకు మాత్రమే పరిమితమయ్యే మాసం ఈ మార్గశిర మాసం. శ్రావణ మాసంలో మనము శుక్రవారాలలో లక్ష్మీదేవిని ఎలాగ ఆరాధిస్తామో ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలలో అంటే గురువారాలలో మనము లక్ష్మీదేవిని అయితే అదేవిధంగా ఆరాధించాలి. ఈ మార్గశిర మాసంలో మనము 5 గురువారాలు అయితే మనం లక్ష్మీ పూజను అయితే చేసుకోవాలండి. ఈ పూజ చేయడానికి కొన్ని నియమాలు అనేటివి తప్పకుండా పాటించాలండి. ముందుగా అయితే మనం పూజా విధానం ఎలా చేసుకోవాలో తెలియచేస్తాను. ముందుగా అయితే మనం లక్ష్మీ వారాలు 5 వారాలలో చేసుకోవాలి అని చెప్పాను కదండి. 5 వారాలు వచ్చేసి 2024 సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీన మొదటి లక్ష్మీవారం, 2వ లక్ష్మీవారం డిసెంబర్ 12, 3వ లక్ష్మీవారం డిసెంబర్ 19, 4వ లక్ష్మీవారం డిసెంబర్ 26, 5వ లక్ష్మీవారం పుష్యమాసంలో జనవరి 2వ తేదీన మనకి 5వ లక్ష్మీవారం అయితే వచ్చిందండి. ఏదైనా సరే గురువారం కనుక మిస్ అయితే తర్వాత గురువారం మీరు లక్ష్మీదేవికి అయితే పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా అయితే ఈ పూజ ఎక్కడ చేయాలి, ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా పాటించవలసినటువంటి నియమం ఏంటంటే, మనకి మార్గశిర వ్రత పురాణంలో ప్రకారం నేనైతే తెలియజేస్తున్నానండి, గురువారం రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి క్లీనింగ్లు కానీ అలాంటివన్నీ చేసుకోకూడదు. గురువారం రోజున ముందు రోజే మీరు బుధవారం రోజున రాత్రి భోజనం అయిన తర్వాత ఇంటిని అలానే ఇంటి వాకిలిని గడపల్ని మొత్తం అంతా శుభ్రం అనేది చేసుకోవాలండి. గడపకు కూడా మీరు పసుపు కుంకుమలు అనేటివి మీరు ముందు రోజే పెట్టేసుకోవాలి. అమ్మవారి ఫోటో కూడా పసుపు కుంకుమలు బోట్లు అనేటివి కూడా మీరు ముందు రోజే పెట్టుకోవాలండి. తలస్నానం కూడా మీరు బుధవారం రోజునే మీరు షాంపుతో సబ్బుతో మీరు నార్మల్గా బాత్ అనేది చేసుకోవాలండి. గురువారం రోజున మీరు షాంపు అయితే వాడకూడదు, సబ్బు కూడా మీరు వాడకూడదండి. ఈ నియమాలు అనేటివి తప్పకుండా పాటించాలండి. మీరు అమ్మవారికి పూజ చేస్తారు కదండి, ఆ పూజా పీఠంని కూడా మీరు ముందు రోజే మీరు సిద్ధం చేసుకొని చక్కగా అష్టదళ పద్మ ముగ్గు అన్నీ వేసుకొని మీరు సిద్ధం అనేది చేసుకోవాలి. గురువారం రోజున ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మీరు నార్మల్గా మీరు తలస్నానం అనేది చేసుకోవాలండి. ఒట్టి నీళ్ళు అనేటివి తల మీద పోసుకోవాలి. తర్వాత ఏదైనా తెల్లని బట్టలు కానివ్వండి, ఏదైనా కొత్త వస్త్రాలు కానివ్వండి, చినిగిన వస్త్రాలు కాకుండా మంచి ఉతికినటివి కూడా మీరు వేసుకోవచ్చు అండి. మీరు పూజ ఎక్కడైతే చేయాలని అనుకుంటున్నారో అక్కడ పూజా పీఠం అనేది పెట్టుకొని ఆ పీఠం మీద మీరు అష్టదళ పద్మ ముగ్గు కానీ అమ్మవారి పాదాల ముగ్గు కానీ తప్పకుండా వేసుకోవాలండి. మార్గశిర లక్ష్మీ వారాలలో లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా సంచరిస్తూ ఉంటారట అండి. అమ్మవారి కోసం తప్పకుండా మీరు అమ్మవారి పాదాలు అనేటివి గడప దగ్గర, అలానే మీరు ఇంట్లో పూజా మందిరంలో తప్పకుండా వేసుకోండి. నేనైతే ఇక్కడ అమ్మవారి ఫోటోని చక్కగా పీఠం మీద అయితే నేను అమ్మకి ఆసనం అనేది వేసుకున్నాను. అమ్మవారి ఫోటోకి ఇరువైపులా 2 దీపపు కుందులను అయితే ఏర్పాటు చేసుకున్నానండి. నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉందండి, అందుకని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకున్నాను. ఒకవేళ మీకు విగ్రహం లేకపోతే మీరు డైరెక్ట్గా అమ్మవారి ఫోటోకే మీరు పూజ చేసుకోవచ్చు అండి. నేను అభిషేకం వీడియో అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తున్నానండి. ఎందుకంటే కొంతమంది అభిషేకం చేయలేని వాళ్ళు ఇలా అభిషేకం చేసే వీడియోని చూస్తున్నా కూడా మీకు ఏదైనా దోషాలున్నా కూడా తొలగిపోతాయండి. చాలా మంచిదండి, అందుకని నేను మీకు అభిషేకం అనేది చూపించాను. తర్వాత అభిషేకం అయిన తర్వాత అమ్మవారి విగ్రహంకి అయితే నేను చక్కగా అలంకరణ అనేది చేసుకున్నానండి. లక్ష్మీదేవి అలంకార ప్రియురాలండి. అమ్మవారిని మనం ఎంత చక్కగా నిండు భక్తితో మనం అమ్మవారిని అలంకరిస్తామో అమ్మవారు అంత బాగా సంతోషిస్తారట అండి. అందుకని నేను ఇక్కడ అమ్మవారి కోసం దీపాలతో అలంకరణ అనేది నేను ఎక్కువగా చేసుకున్నానండి. దీపాల కోసం నా దగ్గర 5-స్టెప్ దియా స్టాండ్ అయితే ఉందండి. అమ్మవారికి ఇరువైపులా పెట్టుకొని నేను 10 దీపాలు అయితే వెలిగించుకున్నాను. ఈ దీపాలు కూడా నేను మట్టి ప్రమిదలనే వాడానండి. ఇక్కడ నేను ఇత్తలవి అలాంటివి ఏవి వాడలేదు. ఈ దీపాలు పెట్టుకోవడానికి చిన్న చిన్న ఆకులను అయితే నేను పెట్టుకున్నానండి. ఒట్టి దీపం అనేది మనం అలానే పెట్టకూడదు కాబట్టి దీపారాధన కింద నేను ఇక్కడ ఆకులను అయితే పెట్టుకున్నాను. తర్వాత అందులో మట్టి ప్రమిదలకి పసుపు కుంకుమ అనేది పెట్టుకొని నువ్వుల నూనె అనేది వేసుకొని 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని నేను దీపాలన్నిటినీ అయితే సిద్ధం చేసుకున్నానండి. ఈ దీపాలన్నిటినీ నేను ఏకాహారతితో అయితే వెలిగించుకున్నాను. తర్వాత మనం ఏ పూజకైనా సరే తప్పకుండా మనము విఘ్నేశ్వరుని అయితే పూజించాలండి. మీ దగ్గర గణపతి ఫోటో ఉంటే ఫోటో కానీ, లేదా విగ్రహం ఉంటే విగ్రహం కానీ, ఏమీ లేదు అనుకున్న వాళ్ళు పసుపుతో చిన్న గణపతిని చేసుకొని పూజలో అయితే పెట్టుకోండి. నేనైతే ఇక్కడ పసుపుతో గణపతిని చేసుకున్నాను. పూజ అంతా అయిన తర్వాత మీరు శుక్రవారం రోజు మీరు పీఠం కదిలించారు కాబట్టి శనివారం రోజున మీరు
మీరు ఆ గణపతిని మీరు తులసి చెట్టు మొదల్లో కానీ లేదా ఏదైనా నీళ్ళల్లో కలిపేసి ఏదైనా నదీ తీరాల్లో కానీ అక్కడ మీరు నీళ్ళల్లో కలిపేసేయచ్చండి. అలానే మీరు లక్ష్మీ పూజలో తప్పకుండా విష్ణుమూర్తి ఫోటో అనేది పెట్టుకోండి. విష్ణుమూర్తి ఫోటో లేకపోయినా లేదా విగ్రహం ఉన్నా పెట్టుకోండి. ఏమీ లేదు అనుకున్న వాళ్ళు పూజ స్టార్ట్ చేసేటప్పుడు గణపతి పూజ అయిన తర్వాత తప్పకుండా మీరు విష్ణుమూర్తిని మనసులో స్మరించుకొని ఓం విష్ణుదేవాయ నమః అని విష్ణుమూర్తి మంత్రాలన్నిటివి పఠించాలండి. మనము దేవుని గది మొత్తం కూడా పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలి. తర్వాత అమ్మవారి దీపం దగ్గర మీరు కొద్దిగా అక్షింతలు వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలండి. లక్ష్మీదేవికి మనం తప్పకుండా పూజ అనేది చేసుకుంటే ఇంట్లో ధనధాన్యాలు అనేవి సమృద్ధిగా ఉంటాయండి. అందుకని నేను అమ్మవారి కోసం ధాన్యం అనేది బియ్యం అనేది ఒక చిన్న ప్రమిదలో పెట్టుకున్నానండి. ప్రమిదల్లోనే పెట్టుకోవాలా అండి అంటే అలా ఏం లేదండి, కుబేరు కుండల్లో కానివ్వండి లేదా మీరు ఏదైనా ఇత్తలి గిన్నెల్లో కానివ్వండి వీటిల్లో అయినా సరే పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి స్వరూపంగా మనము ధనాన్ని మనం చెప్తూ ఉంటాం కాబట్టి అమ్మవారికి కొద్దిగా చిల్లర నాణ్యాలను అయితే అమ్మ దగ్గర పెట్టుకున్నానండి. అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు లక్ష్మీ గవ్వలను అయితే నేను పెట్టుకున్నానండి. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. లక్ష్మీ గవ్వలని అమ్మవారి సహోదరులుగా చెప్తూ ఉంటారు. అందుకని నేను లక్ష్మీ గవ్వలను అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ మూడే పెట్టుకోవాలంటే అలా ఏం లేదండి, ఐదు కానీ లేదా తొమ్మిది కానీ ఎన్ని వాటిల్లో అయినా సరే మీరు కుండల్లో కానీ ప్రమిదల్లో కానీ పెట్టుకోవచ్చు. ధాన్యాలు మంగళకరమైన వస్తువులు అన్నిటినీ కూడా మీరు పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను మొదటి లక్ష్మీ వారం పూజ ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి. నేనైతే ఒక సంకల్పం అనేది తీసుకున్నానండి, ఐదు లక్ష్మీ వారాలలో ఐదు పద్ధతుల్లో చేయాలి అని ఒక సంకల్పం తీసుకున్నాను. మొదటి లక్ష్మీ వారం పంచగవ్య దీపారాధన, రెండవ లక్ష్మీ వారం ఐశ్వర్య లక్ష్మీ దీపం అంటే ఉప్పు దీపంతో, మూడవ లక్ష్మీ వారం అమ్మవారికి అష్టోత్తరాలతో అంటే నేను వెండి పువ్వులతో ఇలా చేయాలి అని అయితే నేను అనుకున్నానండి. ఆ ప్రకారం నేను ఇక్కడ మొదటి లక్ష్మీ వారం పంచగవ్య దీపారాధన అనేది చేసుకుంటున్నానండి. చాలా శక్తివంతమైనటువంటి దీపారాధన అండి. పంచగవ్య దీపం అనేది ఇంట్లో వెలిగిస్తే ఇంట్లో హోమం చేసినటువంటి ఫలితం అనేది వస్తుందండి, అంతటి శక్తివంతమైనది. పంచ ద్రవ్యాలతో మనకి ఈ పంచగవ్య దీపం అనేది హ్యాండ్మేడ్తో అయితే చేస్తారండి. ఇవైతే మనకి పూజా షాప్స్లో అయితే దొరుకుతాయండి, మీకు కనుక దొరికితే తప్పకుండా తెచ్చుకోండి. నేనైతే గణపతికి పంచోపచార పూజ అనేది చేసుకొని గణపతికి నేను ధూపం దీపం అన్నీ చూపించి నైవేద్యంగా అయితే ఎండు ఖర్జూరం అనేది పెట్టానండి. ఏదైనా చిన్న బెల్లం ముక్కను కూడా మీరు గణపతికి పెట్టుకోవాలి. గణపతి పూజ అంతా అయిన తర్వాత మనం లక్ష్మీదేవికి అయితే పూజ అనేది చేసుకోవాలండి. ఈరోజు మొదటి లక్ష్మీ వారం కాబట్టి అమ్మవారికి తప్పకుండా పులగం నైవేద్యం అనేది పెట్టుకోవాలండి. ఈరోజు పూజ మీరు ఎక్కడైతే చేస్తారో ఆ ఇంట్లోనే మీరు పూజ అనేది చేసుకోవాలండి. ప్రతి వారం కూడా మీరు ఒకవేళ వేరే ఊరు వెళ్లాల్సి వస్తే, మా అమ్మగారింటి కానీ అట్లా వెళ్లాల్సి వస్తే అంటే మీరు ఖచ్చితంగా ఎక్కడైతే పూజ చేస్తారో ఆ ఇంట్లోనే అక్కడే పూజ చేసుకోవాలండి. ఈ రోజున తప్పకుండా చిన్నపిల్లలను అయితే కొట్టకూడదండి. చీపురుతో కానీ చెప్పులతో కానీ అస్సలు కొట్టకూడదు. చిన్నపిల్లలైతే ఇంట్లో ఏడవకుండా మనం చూసుకోవాలి. ఈ వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆ రోజు మాత్రం కొబ్బరి నూనె అనేది తలకైతే రాసుకోకూడదండి. ఈరోజు ఇంట్లో బూజులు దులపడం అలాంటివి అస్సలు చేయకూడదు. ఈ రోజున చిరిగిన బట్టలు ధరించడం కానీ ధరించి పూజ చేయడం కానీ అస్సలు చేయకూడదు. ఈరోజు సాయంత్రం అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అస్సలు చేయకూడదండి. అలానే ఈరోజు ఎవరైతే పూజ చేస్తారో బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలి. అబద్ధాలు అనేటివి చెప్పకూడదు. మాంసాహారం అనేది తినకూడదు. మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఈరోజు చేసినటువంటి ప్రసాదాలు ఎవరికి పంచకూడదండి. ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే ప్రసాదాన్ని తినాలి. తలస్నానం అనేది ఆల్రెడీ ముందు రోజే షాంపూతో చేయాలండి. ఈ రోజునైతే తలస్నానం అనేది చేయకూడదండి. ఈ నియమాలైతే తప్పకుండా మీరందరూ గుర్తుపెట్టుకోవాలండి. నేనైతే ఈ విధంగా అమ్మవారికి పూజ అనేది చాలా చక్కగా అయితే మొత్తం చేసుకున్నానండి. అష్టోత్తరి శతనామావళి అయితే పఠించుకొని పూజ చేసుకోవాలి. ఇక్కడ అష్టోత్తరి శతనామావళి దగ్గర అయితే నేనైతే కుంకుమతో ప్రత్యేకంగా పూజ అనేది చేసుకున్నానండి. కుంకుమతోనే కాదండి, చిట్టి గాజులతో కానీ లేదా పసుపు కొమ్ములతో, గవ్వలతో, గోమతి చక్రాలతో, గురువింద గింజలతో, వీటన్నిటితో వేటితోనైనా సరే మీరు పూజ చేసుకోవచ్చండి. అక్షింతలతో, పుష్పాలతో, వేటిలతో అయినా సరే చేసుకోవచ్చండి. చాలా శక్తివంత మైనటువంటి రోజులండి, అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరికి ధనం సమస్య అనేది ఉంటుందండి. మనం ఎంత సంపాదించినా సరే మనం తినే తిండి కోసము కాబట్టి మన ఇంట్లో ధనధాన్యాలన్నీ సమృద్ధిగా ఉండాలి అంటే తప్పకుండా మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలలో లక్ష్మీదేవిని అయితే ప్రత్యేకంగా ఆరాధించండి. చాలా మంచి ఫలితం అనేది వస్తుందండి. అమ్మవారికి చక్కగా నేను అష్టోత్తర శతనామావళి అన్నీ పఠించిన తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అనేది మనం చూపించాలండి. తర్వాత అమ్మవారికి మన శక్తి కొలత మనం తాంబూలం అనేది ఇవ్వాలి.
తాంబూలంగా మీరు ఏదైనా జాకెట్ కానీ అరటి పండ్లు, ఆ తమలపాకులు, వక్కలు, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టి ఇవ్వచ్చండి. మరికొంతమంది వాళ్ళ స్తోమతకి తగ్గట్లు చీరను కూడా పెడుతూ ఉంటారండి, అవి కూడా మీరు అమ్మవారికి తాంబూలంగా ఇవ్వచ్చండి. మీరు తాంబూలం ఇవన్నీ ఇచ్చిన తర్వాత తప్పకుండా మార్గశిర మాసంలో గురువార వ్రత కథనైతే చదవాలండి. చదవలేని వాళ్ళు విన్నా కూడా చాలా మంచిది. ఈ వ్రతకథ అనేది ఎలా చదవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. మీరు చదవలేని వాళ్ళు నా వీడియోని ఆడియో రూపంలో పెట్టుకొని మీరు ఈ వ్రతకథను వినండి. వినేటప్పుడు చేతిలో కొద్దిగా అక్షింతలు పట్టుకొని కథ అంతా విన్న తర్వాత ఆ అక్షింతలను అమ్మవారి దగ్గర వేసుకొని కొద్దిగా అక్షింతలను మన తలపైన వేసుకోవాలండి. ఈ విధంగా అయితే మనము పూజ అనేది సంపూర్ణం చేసుకోవాలి. అంతా అయిన తర్వాత అమ్మవారికి మంగళహారతితో నీరాజనం అనేది ఇచ్చి టెంకాయనైతే సమర్పించాలండి. ఈ విధంగా అయితే మనము మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలలో పూజ అనేది చేసుకోవాలండి. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.